గోవిందాయ మహా రెండు వేలవ సంవత్సరంలో నిర్మించి రిలీజ్ చేసిన దేవుళ్ళు అనే సినిమా తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ప్రజాదరణ పొందిందండి ఈ సినిమాలో తల్లిదండ్రులు విడిపోవడానికి సిద్ధపడితే పిల్లలు చాలా బాధపడి భగవంతుడిని ఆశ్రయిస్తారు దేవుళ్ళందరికీ మొక్కుకుంటే మాకు మంచి జరిగి మా తల్లిదండ్రులు కలుస్తారు మాకు అమ్మ నాన్న ఉంటారు అనే ఉద్దేశంతో పిల్లలు చెప్పకుండా పాపం ఇల్లు వదిలిపోయి అన్నీ పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అక్కడ ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకుంటూ తమ తల్లిదండ్రుల్ని కలపమని భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ ఉంటారండి చివరికి వాళ్ళ తల్లిదండ్రులు కలుస్తారు ఇది కథ ఇంతవరకు బాగుందండి అయితే ఈ సినిమాలో దేవుళ్ళు అని టైటిల్ పెట్టినప్పుడు ఏం చేయాలి దేవుళ్ళని చూపించాలి పుణ్యక్షేత్రాలను చూపించాలి కానీ ఈ సినిమాలో ఏం చేశారంటే దేవుళ్ళ లిస్టులోనే షిరడిలో ఉండే ఫకీరు సాయిబాబా సమాధిని కూడా చేర్చేసి అతన్ని కూడా ఒక దేవుడిలాగే ఈ సినిమాలో చూపించి ఒక మంచి పాట కూడా రాసిపడేశారండి విశేషమైన ప్రజాదరణ పొందిన పాట ఈ పాట పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లల్ని కూడా నాశనం చేసేసిందండి ఈ పాటలో ఉన్న విశేషం ఏంటంటే ఈ సాయిబాబా గురించిన అతని జీవితం గురించి అతని మహిమల గురించి మొత్తంగా ఈ పుస్తకం చదవాల్సిన పని లేకుండా ఒక్క పాట వింటే సరిపోతుందండి అలా చూపించారని సదరు దర్శకుడి ప్రయత్నము అలా చూపించారు కానీ అసలు ఆ పాటలో వాళ్ళు ఏమో రాశారు ఈ సాహిబ్ గారి పుస్తకంలో ఏ ఉంది అనేది ఒకసారి ఈరోజు విశ్లేషణ చేద్దాము ఈ పాట మొదలవడానికి ముందు ఈ పిల్లలు శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటారండి చాలా విచిత్రమైన విషయము హిందువులు సిగ్గుపడాల్సిన విషయము మన దౌర్భాగ్యం ఏంటంటారండి ఈ సన్నివేశంలో ఎలా చూపించారంటే పరమశివుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఈ పిల్లలకు ప్రత్యక్షమయ్యి షిరిడీ వెళ్ళడానికి టికెట్లు ఇచ్చి షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించండి అని పరమశివుడే స్వయంగా చెప్పినట్లుగా ఈ సినిమాలో సన్నివేశం చూపించారండి కానీ సినిమా తీసిన వాళ్ళకి జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు కానీ అసలు ఎవరిని పొందడం అనేది పరమపదము ఎవరిని పొందితే ఇక పొందాల్సిందేమీ లేదో ఆయనే పరమశివుడు ఈ పిల్లలు శ్రీశైలం వెళ్ళి స్వామిని దర్శించి ఆ స్వామి సాన్నిధ్యాన్ని పొందిన తర్వాత కూడా ఆయనే బ్రాహ్మణుడి రూపంలో కనిపించట వీళ్ళని షిరిడీ వెళ్ళమని అక్కడ ఫకీర్ సాయిబాబా గారిని దర్శించమని పరమశివుడే స్వయంగా టికెట్లు ఇచ్చి పంపించినట్లుగా ఈ సినిమాలో సన్నివేశం చూపించారండి ఇది ఎంత ఘోరమో చూడండి ఇక ఈ పిల్లలు షిరడి వెళ్ళిపోతారండి ఇక దాంట్లో పాట చూద్దాం ఇక ఈ పాట మొదలవగానే సాయిబాబా ప్రత్యక్షమైపోతాడండి ఆయన ఇంకా ఆయనతో అప్పట్లో ఉన్నవాళ్ళు ఈ పుస్తకంలో ఎవరెవరి గురించి రాసారో ఆయన కుక్క గుర్రం వాటితో సహా ప్రత్యక్షమైపోతాడు చాలా విచిత్రం ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటేనండి ఈ పాటలో సాయిబాబా ఎప్పుడు చూసినా మూర్ఛ వ్యాధి గ్రస్తుడిలాగా కాళ్ళు చేతులు అలా ఇలా ఓపడమో శరీరాన్ని ఊపడమో తల ఊపడము ఇలా ఎందుకు ఊపుతూ ఉంటాడు కుదురుగా స్థిరంగా ఉండలేడో ఏమో మరి సాయిబు సినిమా అంతా పాట అంతా అలాగే చూపిస్తారు పాట స్త్రీల నొసగి సుఖశాంతిని కూర్చును షిరడీ సాయి కథ స్థిరడి సాయిబాబా కదటండి సూర్యులను వసగి అంటే సర్వసంపదలను అనుగ్రహించి సుఖాన్ని శాంతిని కూర్చుతుందట ఎదుటివాడికి స్థితి సంపదలు వసగే సామర్థ్యం ఈ సాయిబాబాకే ఉంటే ఈయన ఎందుకు షిరిడీలో కాలు పెట్టిన నుండి చనిపోయేంత వరకు వచ్చిన అందరి జనాల దగ్గర చేయి చాపి దక్షిణలు పుచ్చుకొని బతుకుతాడు చెప్పండి ఈ లైన్లో రెండో పాయింట్ సుఖము శాంతి సాయిబాబా కూర్చుతాడట సాయిబాబాకే లేని సుఖము శాంతి ఎదుటి వాళ్ళకి ఎలా లభిస్తుందండి ఈ సాయిబాబాకి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపము ఎదుటి వాళ్ళని కోపంతో బూదులు తిట్టడము రాళ్ళు రొవ్వడము కోపంతో పిచ్చి పిచ్చిగా కేకలు వేసి ఒంటి మీద వస్త్రాలు కూడా చించేసుకోవడము నగ్నంగా తిరగడము ఇలాగా ఈయనకు పిచ్చి ప్రకోపించి చేసే పనుల వల్ల ఇతడికి సుఖము శాంతి లేకపోతే ఇతడిని ఆశ్రయించిన వాళ్ళకి సుఖము శాంతి ఎలా ఉంటాయండి రెండో లైన్ చూద్దాం మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ ప్రేమసుధ సాయిబాబా ప్రేమ సుధట అండి మధుర మధురమైన మహిమాన్వితమైన బోధట ఏమిటి సాయిబాబా చేసిన బోధ మసీదుకి హిందువుల్ని పిలిపించుకొని నిరంతరము అల్లా మాలిక్ అల్లానే యజమాని అసలు అల్లా అగ్న లేకుండా ఈ మసీదులో కాలు పెట్టగా కలవారు ఎవరు అల్లానే రక్షించువాడు అల్లానే సర్వాధికారి అల్లా తప్ప ఇంకెవరో రక్షించేవారు కాదు ఇలాంటి బోధలు ఇతడు హిందువులకు చేసింది ఈ సాహిబు చేసిన తురక బోధ హిందువులకట మధుర మధుర మహిమాన్వితమైన బోధట తర్వాత లేనండి పారాయణతో సకల జనులకు భారాలను తొలగిస్తాడట ఇతడు పారాయణ సంగతి అలా ఉంచుదామండి ఇతడు బ్రతికి ఉన్నప్పుడు ఇతడిని ఆశ్రయించి ఉన్న భాగోజీ అనే వ్యాధి గ్రస్తుడు చనిపోయేంత వరకు కూడా కుష్టి గ్రస్తుడిగానే మిగిలిపోయాడు లోకంలో ఎవరైనా సరే కాస్త ఆరోగ్యం సరిగ్గా ఉన్నవాడితో సేవలు చేయించుకుంటారు ఎవరైనా సరే కుష్ఠ వచ్చి నానాబాధలు పడేవాడి చేత కూడా సేవలు చేయించుకుంటారటండి ఈ సాయిబాబా వ్యాధి గ్రస్తుడు ఏమాత్రమో ఉద్ధరించకపోగా ఆ వ్యాధి ఉన్న రోగితో కూడా చివరి వరకు సేవలు చేయించుకున్న మహానుభావుడితడు ఇతడిని నమ్ముకొని ఇల్లు వదిలి పారిపోయి వచ్చిన బాలవి తంతు రాధాకృష్ణ అయి గర్భవతి గర్భవతాయి ఒక బిడ్డని కానీ అవమానం తట్టుకోలేక లోకానికి సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకొని షిరిడిలో చనిపోయింది మరి ఇతడిని ఆశ్రయించి ఇతడు బ్రతుకున్నప్పుడు ఇతడికి బోరులతో సేవ చేసిన వాళ్ళకే భారాలు తొలగలేదు ఇతడు ఎవరో ఈ హేమడి పంత రాసిపడేసిన పుస్తకం చదివితే వాళ్ళకి భారాలు ఎలా దొరుకుతాయండి తర్వాత అండి షిరిడి గ్రామంలో ఒక బాలుడి రూపంలో వేప చెట్టు క్రింద వేదాంతిగా కనిపించాడటండి సాయిబాబా వేదము చదివి దాన్ని అర్థం చేసుకున్న మహానుభావుడిని వేదాంతి అంటారు సనాతన ధర్మం పరిభాషలో ఇతడు ఏం వేదాన్ని చదివాడని వేదాంతి అని ఈ పాట రాసి పడేశారో మరి నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇతడట సాయిబాబా వేప చెట్టు క్రింద ప్రత్యక్షవాడు అంటే ఇతడికి ఒక జన్మ తల్లి తండ్రి ఏమి లేవా పుట్టుపూర్వోత్తరాలు నేరుగా ఆకాశంలో నుండి అలా వేప చెట్టు కింద ఊడిపడ్డా చెప్పండి వేప చెట్టు కింద ఊడిపడిందే కాకుండా తన వెలుగుని ప్రసరించాడట వెలుగుని ప్రసరించాడండి ఈయన ఈతడే అంత వెలుగైనప్పుడు అంత ప్రకాశమైనప్పుడు మరి నూనె అడుక్కొని వచ్చి మరి మసీదులో దీపాలు వెలిగించి వెలుగుని ప్రసరింపజేసుకొని ఆ నీడలో మసీదులో బతికాడు ఇతడు ఇతడే వెలుగైనప్పుడు ఇతడికి ఇంకా దీపాలు ఎందుకండి సూర్యుడికి దీపం అవసరం అది చెప్పండి సూర్యుడు వెలుగు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా దీపం అవసరం లేదు మరి సాయిబాబాని వెలుగే ప్రసరించినప్పుడు మళ్ళీ ఇతనికి మసీదు దీపాలు ఎందుకు చెప్పండి ఆ తర్వాత పల్లవండి పగలూరయ్యి ధ్యానము పరమాత్ముడిలో లేనమాట పగలూరు అయి సాయిబాబా ధ్యానం చేసేవాడు ఏమైనా ధ్యానం చేసేవాడు ఆయన పుస్తకంలో రాసింది చూడండి ఇతడు చలిగాసుకోవడానికి ధ్వని వేసుకొని ఆ ధ్వని ముందు చలిమంట ముందు గోని పట్ట పరుసుకొని ధ్యానమగ్నుడై కూర్చొని యా దేహక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనుకుంటూ నిరంతరము నామస్మరణ చేసుకునేవాడు అది ఈయన చేసిన ధ్యానము పరమాత్ముడిలో లీనము పరమాత్ముడిలో లీనము అంటే పరమాత్ముడు ఎవరు ఇక్కడ సాయిబాబా లెక్క ప్రకారము అల్లా పరమాత్ముడు అప్పుడు అల్లాలో లేనము అనేసరి వీళ్ళు రాయాలి ఇక్కడ కానీ హిందువుల్ని ఏమార్చడం కోసము పరమాత్ముడిలో లేనము అని పాట రాసిపడేశారు తర్వాత లైన్లో ఆనందమే ఆహారము చేతు చెట్టు నీడే గురిపీఠం అని రాసారండి ఈ సాయిబు గారు కట ఆనందమే ఆహారం అంత ఆనందాన్ని ఆహారంగా భావించేవాడు మేకలు కోసుకొని రెం పంతొమ్మిది వందల పది వరకు ఇద్దరు ముసలివాడయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఆ మసీద్ దగ్గర మేకలు అల్లాకి బలిచ్చి మేకపలావు పెద్ద పెద్ద పాత్రల్లో ఉండేవాడు బ్రాహ్మణకు కూడా తినిపించేవాడు అని మరి ఆయన పుస్తకంలో రాసింది ఇంత ఆనందానుభూతులు రమించేవాడికి మేకపలావు ఎందుకండి చేదు చెట్టు నీడ అంటే వేప చెట్టు నీడ నీడకి గురుపేటం అట అంతటి గురుపేటం వేప చెట్టు నేడైనప్పుడు ఏదేమన్నా జీవితం అంతా వేప చెట్టు నేటికి బ్రతికాడా లేదే శుభ్రంగా మసీదులో బ్రతికాడు ఆయన జీవితం అంతా మసీదులోనే బ్రతికాడు మసీదులోనే ప్రణాలు వదిలేశాడు ఆ మసీదుని హిందువులు దక్షిణలు వేస్తుంటే అది తీసుకొని చక్కగా నగీషీలు చెక్కించి చెలువురాలు భరిపించుకొని చక్కగా రీమోటల్ చేయించుకున్నాడు అదే జాలక చనిపోయే చివరి టైంలో కూడా నాకు ఇక్కడ ఇరుగ్గా ఉంది నన్ను ఆ బూటీ కట్టించుకుంటున్న మేడలోకి తీసుకెళ్ళండి అక్కడ బాగుంటుంది అని అడిగాడే కానీ ఆ వేప చెట్టు కింద నన్ను తీసుకెళ్ళండి నన్ను గురుపీఠము అక్కడ ప్రాణాలు వదిలేస్తానని కూడా ఇది అడగలేదు తర్వాత లైన్లో ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు నీడనే ఉండకు సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి అని రాశారండి మహల్సాపతి అనే ఖండోబాలయం పూజారట ఇతడిని మసీదులో ఉండమని చెబితే అప్పుడు సాయిబాబా వచ్చి మసీదులో ఉన్నాడు లేదంటే మసీదులో ఉండేవాడు కాదు ఆ చెట్టు కిందే బడి బ్రతికేవాడు అన్నట్టుగా ఈ పాటలో రాశారు వాస్తవానికి పుస్తకంలో ఏం రాస్తుందో ఒకసారి చూద్దాం షిరడి వాళ్ళ పుస్తకము ఏదో అధ్యాయము ముప్పై తొమ్మిదో పేజీ అండి ఇతడు ఫకీరు బండి దిగుతూ ఉన్నప్పుడు ఈ మహాసాపతి అనేవాడు రెండు సాయి అని స్వాగతించాడు అంతవరకే రాసింది ఆ తర్వాత సాయిబాబా సిరినిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకుని చూసారా అతడు షిరిడీ వచ్చి శుభ్రంగా ఒక మసీదుని ఆక్యుపై చేసి ఆ మసీదులో నివాసం ఏర్పరచుకొని దర్జాగా అందులో ఉంటే మొదలుపెట్టాడు పాటలోనేమో ఏదో ఇతడికి మసీదులోకి రావడం ఇష్టం లేకపోయినా మహాసాపతి ఉండు అని రిక్వెస్ట్ చేయడం వల్లే వచ్చి మసీదులో ఉన్నాడు అన్నట్టుగా పాటలో రాసేశారు తర్వాత లైన్లోనండి అదే అయినది ద్వారకామాయి అక్కడ అందరూ బాయి బాయి బాబా బోధల నిలేమదోయి మరి మసీదుకి నేను దేవుడిని దత్తాత్రేయుడిని అని చెప్పి హిందువులను బాగా ఆకర్షించి హిందువుల దగ్గర నుంచి దక్షిణ వసూలు చేసుకొని ఆ డబ్బుతోటి ఈ సాయిబాబా బతుకుతూ ఉన్నప్పుడు మసీదుకు మక్కాను మదీనాను పేరు పెడితే మరి ఈ రారకదండి హిందువులు కాబట్టి ద్వారకామయ్యని ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన వ్యాపారం అయింది ఆ మసీదులోనేట అందరూ భాయి భాయి అంట మరి ఆ మసీదుకి వచ్చిన హిందువుల సంఖ్య అంతా మహమ్మదీయుల సంఖ్య మహమ్మదీలు ఎవరైనా వస్తే వేళ్ల మీద రెక్కబెట్టచ్చు ఆ సాయిబాబా దగ్గరికి ఆ మసీదుకి ద్వారకామాయో అని పేరు పెట్టిన తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ గొర్రెల గుంపులాగా మన హిందువులే అతను దక్షిణలు ఇచ్చి సాయిబాబాని పోషించి సాయిబాబా దగ్గరుండి సేవ చేసిన వాళ్ళు కూడా హిందువులే బాబా బోధన నిలయమట మసీదు ఏమిటి బాబా అక్కడికి వెళ్ళిన హిందువులకు బోధించింది అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లానే యజమాని అల్లానే ఆర్చేవాడు తీర్చేవాడు అల్లానే సర్వాధికారి అల్లా ఆజ్ఞ లేకుండా ఈ మసీదులో కాలు పెట్టగలవాడు ఎవడూ లేడు ఇది ఈయన చేసిన బోధ అంటే ఈ హిందూ గొర్రెలు గుంపందరూ కూడా అల్లా ఆశీర్వదించడం వల్లే ఆజ్ఞాపించడం వల్లే ఆ సాయిబాబా ఉన్న మసీదులోకి వెళ్ళారనమాట తర్వాత లైన్లో ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దని చెప్పాడట ఈయన ఖురాను బైబిలు గీత ఒకటి అని ఎప్పుడు చెప్పాలండి ఆ మూడు గ్రంథాలు చదివిన తర్వాత చెప్పాలి ఈ సాయిబాబా భగవద్గీత చదివాడా బైబిల్ చదివాడా లేదు మరి ఇతను చదివింది ఏంటి ఖురాన్ ఒకటి చదువుకునేవాడు అల్లా మాలిక్ నామస్మరణ చేసుకునేవాడు నమాజ్ చేసుకునేవాడు మసీదులో మహమ్మదీయ పద్ధతి ప్రకారం బతికేవాడు అలాంటి ఈ మూడు గ్రంథాలు ఒకటే కులమత భేదాలు ఏమి లేవు అందరూ ఒకటే అన్నీ ఒకటే అని ఎలా చెప్తాడండి ఇతను చదవంది ఎలా చెప్పగలుగుతాడు ఇతను చదివింది ఖురాన్ ఒకటే కదా తర్వాత లైన్లో ఈత గాని మహిమలు వర్ణిస్తున్నారు గాలివానడు ఒక క్షణమును ఆపే ఒక్క క్షణంలో షిరిడిలో వచ్చిన పెను తుఫాను గాలివానను ఈ ఆ షిరిడిలో ఉన్న దేవతలు ఎవ్వరూ కూడా ఆ షిరిడిలో ప్రజల్ని ఆదుకోకపోతే ఈ సాయిబాబా ఆదుకొని క్షణంలో ఆ గాలివారిను తుఫాను ఆపడేశాడటండి ఇదేంటో ఒకసారి గమనిద్దాం మనము ఈ సాయిబాబాకి ప్రకృతి మొత్తము లోబడి అధీనంలో ఉంటుందట అధీనంలో ఉంటుంది కాబట్టి ప్రకృతి ఎప్పుత్తుగా సంబంధించిన ఈ గాలివారని క్షణంలో ఆగు అని ఆపేసి షిరిడి గ్రామ ప్రజలను రక్షించాడట ఈ పుస్తకంలో ఒక చోట రాశారు మరి ఇంత ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని ఈ పరమ పురుషుడు పురుషోత్తముడు అయిన షిరిడి బాబా కాస్త చలి తట్టుకోలేక హిందువులు దక్షిణలు అడుక్కొని ఆ డబ్బుతోటి కట్టెలు కొనుక్కొని తీసుకొచ్చి మసీదులో మంట వేసుకొని ఆ మంట ముందు చలికి గజగజ వణుక్కుంటూ చుట్టాలు కాల్చుకుంటూ రాత్రంతా దగ్గుకుంటూ కూర్చునేవాడు ఈ షిరిడీ బాబా కాస్త చలి తట్టుకోలేడు ఇతడు మల విసర్జన చేయడానికి తోపుకు వెళ్ళేటప్పుడు అంటే చెంబు తీసుకొని పోయేటప్పుడు కుష్ఠరోగి బాగ చేత గొడుగు పట్టించుకొని వెళ్ళేవాడు అంటే కాస్త ఈ ఎండ ఇతను తట్టుకోలేడు ఒకసారి ఎవరో కమ్మరిశ్రీ బిడ్డ పొయ్యేబడిపోతే ఇతను కాపాడాడట అందుకని ఆ ధుని మంటలో చేయిబెట్టాడట అండి పెట్టిన వెంటనే చేయగలిగిపోయింది దీనికి చాలా నలుపాడు ఆ చేతికి కట్టు కట్టించుకొని నూనెతోటి మసాజ్ చేయించుకున్నాడు ఇతను మరి కాస్త అంత మంటలో చేయబడగానే ఇతడికి చేయగలిపోయింది వీటిని బట్టి మీకు చలి ఎండ లేదా అగ్ని ఇవన్నీ కూడా మరి పంచభూతాలే కదా ఇవేమీ షెరడీ బాబా ఆధీనంలో లేదు ఉంటే వాటిని తట్టుకోలేని పరిస్థితి ఇతనికి ఎందుకు ఉంటుందో చెప్పండి మరి ఇవేమీ ఆధీనంలో లేనప్పుడు ప్రకృతి విపత్తుని ఇతడు ఆధీనంలోకి వచ్చి ఇతడు ఆగు అనగానే గాలువాన్ ఆగిపోతుందో చెప్పండి అంటే అలాగే పుస్తకాలు రాసిపడేస్తారు సినిమా వాళ్ళు ఇంకాస్త మసాలా వేసి పాటలు రాసిపడేస్తారు అనమాట తర్వాత లేనండి ఉడికే అన్నాన్ని చేతితో కలిపాడట రాతి గుండెలను గుడులు చేశాడట సరే ఇదేందో చూపిద్దాము చూద్దాము ఒకసారి ఉడికే అన్న అని అంటండి చేతితో కలిపాడు కాబట్టి ఇతడు గొప్ప దివ్యశక్తులు ఉన్నవాడు మహానుభావుడు భగవంతుడు అనేసేసి వీళ్ళు చెప్తున్నారండి ఎంతోమంది ప్రాక్టీస్ చేసి యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోలు ఉన్నాయి కావాలండి చూడండి ఉడికే అన్నాన్ని చేయి పెట్టి కలుపుతున్నారండి ఈ మధ్య రీసెంట్గా కూడా అలా చాలామంది చేసి చూపించారు యూట్యూబ్లో వీటి గురించిన వీడియోలు లైవ్లు కూడా చాలా ఉన్నాయి ఒకసారి అవి గమనించండి మరి రాతి గుండెలని ఇతడు గుడులుగా మార్చాడట అంతటి మానవతావాది అంతటి ఈయన ఇతనిది నవనీతం లాంటి గుండె అయితే వాడి రాతి గుండెని ఇతడి మంచి స్వభావంతో చక్కగా గుడిగా మార్చేయచ్చు దాదా అనేవాడు నాకు మాంసం వాసన పడతరా ముర్రో అని మొత్తుకుంటుంటే వాడు చేయి పట్టుకొని బరబరా ఇడిచి వెళ్ళి మాంసంలో ఆ మాంసం పలావు పాత్రలో పెట్టి మొక్క తీసి నోట్లో వేసుకుని నవిలి ఉప్పు కారం మసాలా సరిపోయిందో లేదో బాగా ఉడికిందో లేదో నాకు చెప్పు అని ఆచారం కాసేపు పక్కన పెట్టు అని బ్రాహ్మణుడి ఆచారాన్ని భ్రష్టు పట్టించాడు ఈయన మసీదులకు దారి తప్పి ముసలి వస్తే దాన్ని పట్టుకొని రాధాకృష్ణ మా ఇంటి నుండి కత్తి తెప్పించుకొని బరబరా ఇడ్చుకొని టైకి అనే చోట చంపడానికి తీసుకెళ్తుంటే బెదిరిపోయిన ముస్లిం యొక్క దారిలోనే నిలుస్తుంది ఇతనిది ఏదైనా వెన్నలాంటి హృదయం అయినప్పుడు ఎదుటివాడి హృదయాన్ని ఇతని గుడిగా మార్చగలుగుతాడు ఇతనిది ఇంతటి కఠినమైన హృదయం ఇతని ఎదుటి వాళ్ళ హృదయాన్ని గుడిగా ఎలా మార్చుతాడండి తర్వాత నీటితోటే దీపాలు వెలిగించాడటండి పచ్చి గుండలతో నీళ్లు తెచ్చి పూల మొక్కలకు పోసి లెండి వనాన్ని పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించాడట ఇదేంటో కూడా మరి ఒకసారి చూద్దాం మనము భారతీయులకు ప్రత్యేకించి హిందువులకు సనాతన ధర్మం అవలంబించే వాళ్లకు దీపము లక్ష్మీ స్వరూపము దీపాన్ని వెలిగించి దీపలక్ష్మి నమోస్తుతే అని నమస్కారం చేస్తాం మనం ప్రత్యేకంగా దీపము అంటేనే పర పవిత్రమైంది దీపానికి విశేషమైన ప్రాధాన్యము అంతటి స్థానము హిందూ సాంప్రదాయంలో ఉంది ఈ దీపాలని ఈ ఫకీర్ సాయిబాబా నోట్లో నీళ్లు పోసుకొని గరగర పొక్కిలించి ఊసి ఆ ఎంగిలి నీళ్ళతోటి దీపాలు వెలిగించినట్లుగా పుస్తకంలో ఉంటుంది అది లక్ష్మీదేవిని అవమానించడం కాదా దీపము లక్ష్మీ స్వరూపము దీపంలో లక్ష్మి ఉన్నప్పుడు ఆ దీపాన్ని ఎంగిల్ నీళ్ళు పోసి ఎవరైనా కడుపు కన్నే వాళ్ళు వెలిగిస్తారా ఇది గొప్ప మహిమ అని ఏమాత్రము సిగ్గుపడకుండా హిందువులే పుస్తకాలు రాసి సినిమాలు తీసి చూపిస్తున్నారండి కర్మ కాకపోతే పచ్చికొండలో నీళ్లు తీసుకొచ్చేటండి అంటే ఆ బంక తోటి అలా కుండ చేసేస్తారు కదండి ఆ కుండని కాల్చక ముందే దాంతో ఈ నీళ్లు పట్టుకు వచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఎప్పుడైనా సరే కుండలు చేస్తే కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి కుండల్ని అలా చేసేసి కొంచెం నీరెండలో ఉంచి వెంటనే కాల్చేస్తారు ఎందుకంటే ఆరస్యం అయ్యే కొద్దీ ఆ మట్టి జారిపోయి నిలబడదు మనం దాన్ని ఆ పచ్చిగుండని పట్టుకొని కనీసం నీరు ముంచడానికి తీసుకెళ్లాలంటే కూడా అప్పటి వరకు అసలు ఆ కుండ ఉంటే కదా ఒక పక్క నుండి మట్టిగా అరిపోతూ ఉంటుంది ఏ విధంగా పచ్చికొండ పట్టుకొని నీళ్లు నింపుకోవడం సాధ్యమవుతుంది చెప్పండి ముందు నీళ్లు నింపుకోగలిగితే కదా రేవు దాకా వెళ్ళి నీళ్లు పట్టుకోగలిగితే కదా ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి పూల మొక్కలకి పొయ్యగలిగాడా లేదా అన్నది తర్వాత ప్రశ్న అంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎడా వెనక ముందు ఆలోచన లేకుండా పుస్తకాలు అలా రాసిపడేస్తారు అలా పచ్చికొండతో నీళ్లు పోసట ఈ ఇతగాడు తోపులో లెండి వనాన్ని పెంచి లెండి వనంలో అఖండ జ్యోతిని వెలిగించాడటండి ఈ లెండి వనము అనేది ఈ తోపు అనే దాని గురించి పుస్తకంలో చాలాసార్లు వస్తుందండి ఇది షిరిడి అనే ఒక దళితవాడ గ్రామస్తులు ఆ రోజుల్లో బాత్రూములు లేని రోజుల్లో బహిర్భూమికి వెళ్ళడానికి ఏర్పడిన ఒక చిన్న ఊరి చివర చిన్న అడవి తోపు లాంటిది అనమాట అక్కడికి ఈ సాయిబాబా కూడా రోజుకు రెండు మూడు సార్లు లెండీకి వెళ్తూ ఉండేవాడు అనమాట లెండీకి వెళ్ళడం అంటే చెంబుకు వెళ్ళడం అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా కొందరు ఈ హిందూ గొర్రెల గుంపు ఆయనతో బాటుగా అంత దూరం వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత ఆ తోపులోకి మాత్రము ఇతడు మన విసరి వెళ్ళేటప్పుడు ఇంకెవ్వరిని రానివ్వకుండా అబ్దుల్లా అనే అతను బడే బాబా కొడుకును మాత్రమే తీసుకొని పోయేవాడు ఇతడు పోయేటప్పుడు కూడా పక్కనే హిందువును ఉంచుకునేవాడు కాదు అబ్దుల్లా అనే అతను తీసుకుని లోపలికెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చేవాడు ఆ విషయము కూడా స్పష్టంగా ఈ సాయిబాబా పుస్తకంలో రాసుంటుంది ఊరి ప్రజలు మొత్తము కూడా బహిర్భూమికి వెళ్ళే చోట ఆ తోపులో కాస్త చిన్న గుంటలాంటి తీసి ఆ చుట్టూ ఒక రేకు ఒకటి ఉంచి అక్కడ ఇతడు దీపం పెట్టాడటండి దీన్ని హిందువులు పవిత్రంగా పరిగణిస్తారా దీపం అనేది పవిత్రమైన ప్రదేశంలో వెలిగిస్తారు అంతటి పవిత్రమైన ప్రదేశంలో ఉంచుతారు అందరూ మలవిసర్జన చేసే ఒక తోపులో ఇతడు ఒక దీపం పెడితే అది చాలా గొప్ప విషయము ఇతడు ఒక అఖండ దీపము జీవితాంతం పెట్టాడు అనేసి హిందువులు నమ్ముతున్నారంటే ఇక ఈ వెర్రికి ఏం చేయాలి మీరే చెప్పండి తర్వాత లైన్లో కప్పకు పాముకు స్నేహం కలిపాడట బల్లి భాషకు అర్థం తెలిపాడట ఆర్తుల రోగాలను హరించి భక్తుల బాధలు తానే భరించాడట కప్పకు పాము కటండి ఇతరుడు స్నేహం కలిపాడటండి ఒకరోజు రాత్రి ఈ బాబా అబ్దుల్లా తాత్య నిద్రపోతూ ఉండగా పాము ఒకటి మసీదులోకి వచ్చి ఈ సాయిబు బాబా కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే ఇతడు భయపడిపోయి ప్రాణ అరక్షత్ర పెట్టుకొని అబ్దుల్లాను తాత్యాను లేపి ఏదో విషప్రాణి నా కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంది చూడండి అని లేపితే వాళ్ళు లాంతర తీసుకొచ్చి వెతికి పాము ఉంటే దాని కర్రలతోటి బాధి ఆ పాముని చంపేసి వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటారు ఒక పాము మసీదులోకి వస్తేనే ఈ బాబా భయపడిపోయి అబ్దుల్లాతోటి తాతయ్యతోటి పాముని చంపించేశాడు ఈతనట పాముని ఆ పాము తినే ఆహారం కప్పకి ఇద్దరికి స్నేహం కలిపాడట బల్లి భాష కట్టండి బాబా గారు అర్థం తెలిపారట పుస్తకంలో ఉంటుంది ఏంటంటే ఒక బల్లి మసీదు గోడ మీద ఏదో కికి అని అరుస్తూ ఉంటుంది ఇంకొకటితోటి బాబా అంటాడు ఔరంగాబాద్ నుండి బల్లి అక్కో చెరువులో వస్తుంది అందుకని దీనికి ఇంత ఆనందంగా ఉంది అని చెప్తాడు కాసేపటికి ఒక గుర్రం ఔరంగాబాద్ నుండి వచ్చిందట ఆ గుర్రానికి గుగ్గిళ్ళు పెడదామనిసేసి మూట తీసి చూస్తే ఆ గుగ్గిళ్ళలో ఇంకో బల్లి ఉంటుందట ఆ బల్లి పరిగెత్తుకుంటూ వచ్చి గోడెక్కి ఈ బల్లితో కలుస్తుందట రెండు కీకి అనుకుంటూ గోడ మీద పాక్కుంటూ ఉంటాయట ఆహా బల్లి భాష కూడా బాబా గారికి తెలిసిందే అని అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారట అది ఆ పుస్తకంలో రాశారు తెలివిగా ఈ విషయాన్ని ఇంకొకసారి విశ్లేషణ చేద్దామండి బల్లి ఏదో కీకీ అని అరుస్తుంటే బాబాకి బల్లి భాష అర్థమయ్యింది ఇతడు సర్వాంతర్యామి అని నండూరి గారు కూడా ఒక సమయంలో ఈ సాయిబాబాకు సంబంధించిన వీడియో చేసి అందులో సెలవిచ్చారు నేనేమడుగుతానంటే మరి బల్లికి ఎవరు చెప్పారు ఆ బల్లి చెల్లెలు ఆక్కో ఔరంగాబాద్ నుండి వస్తుందని అప్పట్లో ఏమైనా మొబైల్ ఫోన్లు ఉన్నాయా పోనీ ఆ బల్లి ఈ బల్లికి ఫోన్ చేసింది అనుకోవడానికి మరి బల్లికి ఎలా తెలిసింది బాబాకు తెలిసింది ఆయన సర్వాంతర్యామే అంటున్నారు మరి బల్లికి తెలిసినప్పుడు బల్లి కూడా సర్వాంతర్యామే కదండి మరి దానికి కూడా చేద్దామా పూజ రెండవ విషయము గుర్రానికి గుగ్గిలి తినిపిద్దామనేసి మూట ఓడి తీస్తే ఆ మూటలో నుండి ఇంకొక బల్లి బయటకు వచ్చిందటండి ఎక్కడైనా సరే లోకంలో బల్లి పడిన ఆహారాన్ని పశువులకు కానీ పెట్టడము లేదా మనుషులు తినడం కానీ చేస్తారో చెప్పండి గుర్రానికి ఉడకబెట్టిన గుగ్గిల మూటలో ఒక బల్లి ఉంది ఇంకా తర్వాత ఆహారాన్ని ఎందుకు తింటారు చెప్పండి గుర్రానికి ఎందుకు పెడతారు విస్ఫూర్తింగ్ కదా అంటే ఏదో చదువుకుంటూ పోతారులే వెనక ముందు ఆలోచన లేకుండా అని అలా పుస్తకాలు రాసేస్తారు ఈతగాడు ఆర్తుల రోగాలను హరించాడట భక్తుల బాధల్ని తాను భరించాడట ఎవరి రోగాలని హరించాడండి ఎవరిదాకా ఉదాహరణ వద్దు గిరిని నమ్ముకోనున్న బాగోజీ అనే వ్యాధి ఉన్న రోగి చివరిదాకా కుష్ణరోగగానే మిగిలిపోయాడు వాడికి నయం అవ్వలేదు ఇతడిని నమ్ముకొని కుష్ఠరోగంతో కూడా సేవ తెగ సేవలు చేస్తూ ఉన్న బాగోజీకి నయం అవ్వలేదు ఇంకా ఎవరి బాధలను ఇతడు హరిస్తాడు చెప్పండి భక్తుల రోగాలన్నీ ఈతడు భరించాడంటే ఎవరి రోగాలు భరించాడంటే ఇతడు ఇతడికి మొదటి నుండి ఉబ్బసం వ్యాధుంది మొదటి నుండి అతడు పొగాకు చుట్టలో గంజాయి పిలుస్తాడు అతనికి విపరీతమైన ఉబ్బసం ఆయాసం కారణంగా చలి ఆ చలి కారణంగా ఆయన మంట వేసుకొని దురి ముందు కూర్చొని ఉండేవాడు ఆ పుస్తకంలో రాసింది డెబ్బై సంవత్సరాల అయిపోయేసరికి అది సహజంగా పెరిగిపోతుంది విపరీతంగా తగ్గి ఆ ఆయాసానికి ఉబ్బసానికి ఆయన చనిపోయాడు వీళ్ళేమో కవరింగ్ ఇచ్చేస్తే తాతీయకు వచ్చింది అది ఈయన గ్రహించాడని చేసి ఎడాపెడా యేసు మా పాపాల కోసం సినువెక్కి చనిపోయాడు అని బైబుల్లో రాసుకున్నట్లుగానే తాతీయ రోగం కోసం ఈయన చనిపోయాడు అని ఈ పుస్తకంలో రాసేసారు ఒక్క తాతయ్య అనేవాడు రోగం చచ్చి రోగం నుండి కాపాడడానికి ఈ సాయిబాబా చనిపోయింది నిజమైతే మరి సాయి భక్తులందరికీ వచ్చే రోగాల నుండి కాపాడడానికి ఈ సాయిబాబా ఎన్నిసార్లు చచ్చిపోవాలి అంటే ఎవరికైనా ఒక రోగం వస్తే ఆ రోగం నుండి రోగిని విముక్తుడిని చేయాలంటే సాయిబాబా చచ్చిపోవాల్సిందే ఈతడు అవతలవాణి రోగం తీసుకోకుండా చచ్చిపోకుండా విముక్తుడిని చేయలేడా అంటే ఇక్కడేదో ఉందనమాట అంటే అలాగా అంత త్యాగపూరితంగా బ్రతికే బ్రతుకు సాయిబాబాది అని మీరు అర్థం చేసుకోండి అని ఈ పారాగ్రాఫ్ ఇలా పుస్తకం రాసిపడేశారు ప్రేమ సహనము రెండు వైపులా ఉన్న నాణ్యము గురుదక్షిణ అడిగాట ఈయన ఈయన హిందువుల నుండి దక్షిణంలో ఏ రేంజ్లో వసూలు చేసేవాడో ఆ పుస్తకంలో రాసిందండి నేను చెప్పాల్సింది పర్లేదు ఒకసారి ఆ పుస్తకం చదవండి పాపం ఒకసారి వేరే ఎవరో పేదవాళ్ళు వచ్చి మేము ఇవ్వలేము అంత దక్షిణ మహానుభావం మమ్మల్ని వదిలే అన్నా కూడా వినకుండా నువ్వు ఇవ్వలేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అడిగి వసూలు చేసుకొని మరీ నాకు తీసుకొచ్చి దక్షిణ ఇవ్వు అని నిర్బంధం చేసి మరీ దక్షిణ తెప్పించుకుంటాడు అప్పట్లోనే సాయిబాబా విపరీతంగా జనాల దగ్గర దక్షిణలు దండుకుంటాడు అనే ప్రచారం కూడా జరిగిందనే విషయం కూడా ఈ పుస్తకంలోనే ఉంది ఆయన ఈ విధంగా డబ్బు రూపంలో దక్షిణలు గ్రహిస్తుంటే ప్రేమ సహనము అనే నాణ్యము దక్షిణగా ఎడని ఈ పాటలో రాస్తారండి వీళ్ళు మరణము జీవికి మార్పుని తెలిపే మరణించి తాను మళ్ళా బ్రతికే ఇతడు మరణించి మళ్ళా బ్రతికాడటండి ఈ విషయాన్ని చిలువలు పలువురుగా చెప్తున్నారు ఈ మధ్య మన ప్రముఖ ప్రవచనకర్త గరికిబాటి వారైతే ఒక అడుగు ముందేసి గదాధరుడని ఆయన చనిపోయాడు అంటే రామకృష్ణ పరహంస ఆయన పుణ్యం ఏదో ఉంది అది నువ్వు తీసుకొని నువ్వు మళ్ళా భూమి మీదకి వెళ్ళి నువ్వు బతుకుండు అని అమ్మవారు చెప్పింది అందుకనే సాయిబాబా మూడు రోజుల తర్వాత బతికి తిరిగి లేచి కూర్చున్నాడని నోటికి ఏదో ఏంతొస్తే అంత ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన చేశాడు నీదని నాదని అనుకోవద్దని ధునులో ఊది విభూతిగా ఇచ్చేటటువంటి ఈయన ఆ దుని దగ్గర ఇంకా ఈయన ఏం చేసేవాడో తెలుసా నేను చెప్తాను వినండి ఆ దుని దగ్గరే ఇతడు రాత్రుళ్ళు మల విసర్జన మూత్ర విసర్జన కూడా చేసేవాడు ఇతడు నెలగో రెండు నెలగో మూడు నెలగో ఎప్పుడో స్నానం చేసి ఆ చిరిగిపోయిన మలినమైన ఉతకని వస్త్రాలను చించి ఆ దునిలో విసిరేసేవాడు రాత్రిపడ ఉబ్బసానికి కళ్ళు కళ్ళు దగ్గి ఆ కఫం ఏదైతే ఉందో అది ఆ దునిలోనే ఊసిపడేసేవాడు అనమాట ఆ బూడిదని తెల్లారిపోతున అక్కడ చేరిన హిందూ గొర్రెల గుంపులు దగ్గరుండి దక్షిణలు వసూలు చేసి వాళ్ళకి బూడద పంచిపెట్టేవాడు భక్తి వెలువలు జయ జయఘోషులు చావడి ఉత్సవమై సాగగా కంకడ హారతులు అందుకొని కలిపాపాలను కడగగా చావడి ఉత్సవం అండి చావడి ఉత్సవము ఈ సాయి భక్తులకి చాలా ఫేమస్ షిరడీలో ఈ సాయిబాబా పాదుకలను పల్లకీలో పెట్టుకొని అంటే ఈ మహమ్మద్ ఫకీర్ వేసుకునే పాదుకలను పల్లకీలో పెట్టుకొని ఈ సిగ్గులేని హిందువులంతా ఆ పల్లకీని మోసుకుంటూ ఖండోబా అంటే పరమశివుడి ఆలయం వరకు కూడా ఈ సాయిబు గారి పాదుకలను ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళేవారు దాన్ని చావుడు ఉత్సవం అంటారండి అది ద్వారాల మధ్య హిందువులు చేసినట్లుగా ఆ పుస్తకంలో ఉంటుంది ఒక సాయిపు పాదుకల్ని పలకిలో పెట్టుకొని హిందువులు మోసుకుంటూ పర పవిత్రమైన శివాలయం దగ్గరికి తీసుకుని పోయారు అంటే అది విని హిందువులందరూ సిగ్గుపడాలి కానీ గర్వపడుతున్నారు హిందువులు కంకడహారతులు అందుకొని కలిపాపాలను ఈయన కడుగుతురడటండి కలిపాపాలను కలియుగంలో దోషాలను ఈ సాయిబాబా కడుగుతాడు అనేసేసి శాస్త్రంలో ఒక్క ప్రమాణం చూపించండి కలిపాప విమోచనానికి నిరంతరము హరినామస్మరణ చేయాలి అని శాస్త్రంలో ఉంటుందండి కలిసంతరణోపనిషత్తులో కూడా ఈ విషయమే స్పష్టంగా ఉంటుంది ఈ పాటలోనేమో ఈ షిరడీ బాబా కలిపాపాలను కడిగేస్తాడు హారతలు ఇచ్చేస్తాడని రాసిపడేశారు సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములు అతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై ఇదన్నమాట ఇక పాట చివరిలో వచ్చే పల్లవి ఇతడట సకల దేవతా స్వరూపుడట వేదశాస్త్రాలకి ఈయన అతీతుడట సద్గురువు ఈయన హిందువులందరికీ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని బోధించే ఆయన ఈయన సద్గురు అట జగద్గురు అట ఈయన అంటే ఇక ఏముంది ఇన్నాళ్ళు పాపం శంకరాచార్యుల వారిని జగద్గురువు అనుకునేవాళ్ళము ఆయన ప్లేస్ కూడా ఈయన కబ్జా చేసి పడేశాడండి శంకరాచార్య స్వామివారు కాదు ఇక్కడ నుండి ఈ షిరిడి సాహిబ్బే జగద్గురువు కూడా సత్యం ఇచ్చాట దత్తాత్రేయుడై ఇతడు దత్తాత్రేయుడట కానీ ఆశ్చర్యం ఏంటంటేనండి ఇతడు అల్లా అని ఎక్కడా రాయరేంటి అనేది నాకు అర్థం కాని విషయం ఈ షిరడి బాబాని అల్లా అని ఆ సాయిబాబా పుస్తకంలో కానీ రాయొచ్చు లేదా ఈ సినిమాల్లో అయినా చూపించవచ్చు కదా అంటే ఈ మహమ్మదీలు తిరగబడి అనేసి రాయల అంటే హిందువులు అంటే పౌరుషం చచ్చిపోయి ఒక సాయి తీసుకొచ్చి సకల దేవత స్వరూపుడు రాముడు కృష్ణుడు శివుడు జగద్గురు అంతా ఈయన చెబుతున్నా కూడా అలా మిన్నకుండిపోయారు కానీ మళ్ళా కాదు కదండి మహమ్మదీలు ఎదురు తిరిగి తంతారు అందుకనే కాబోలు ఎక్కడా కూడా ఈ సాయిబాబాని అల్లా అని చెప్పడం కానీ పాటలు రాయడం కానీ జరగడం లేదు భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయిని త్రిటిలో పగలక పరిపూర్ణుడై గురు భక్తుల మనసులో చిరంజీవి అయి శైర సీమోల్లంఘనము చేసి దేహము విడిచను సాయి సమాధి అయ్యను సాయి అమ్మయ్య అయిపోయిందండి పాట ఇటుకురాయి రెండు ముక్కలుగా పగిలిందట అండి అంతా ఈయన ప్రాణం పోయిందట ఇటుకురాయి పగిలిపోయింది కాబట్టి ఈయన ప్రాణం పోయిందనేసేసి చోట రాస్తారు తాత్యాపరణాలను కాపాడటానికి అనేసేసి ఇతడి ప్రాణం పోయిందనేసి చోట రాస్తారు తర్వాత విజయదశమికి నా సీమోల్లంఘన నేను కూడా వెళ్ళిపోతున్నానని అంతకు ముందు సంవత్సరం విజయదశమి అప్పుడు చెప్పాడు సాయిబాబా అని చోట రాస్తారు అసలు స్పష్టంగా ఏ కారణం చేత ఈ సాయిబాబా చనిపోయాడు అన్న విషయం మాత్రము చెప్పరు ఈ సాయిబు పరిపూర్ణట గురు పూర్ణిమట ఈయన అంటే వ్యాసమహర్షి జయంతిని కబ్జా చేసి పడేసి ఈ సాయిబుకి పుట్టు పూర్వోత్రాలు అసలు ఎప్పుడు పుట్టాడు ఏంది ఏమి తెలియని వాడికి ఈ పండుగను అంటగట్టి హిందూ జాతికి ద్రోహం చేసిందే కాకుండా ఈరోజు వ్యాస మహర్షికి ఆయన జయంతి లేకుండా జరుపుకొని ఇవ్వకుండా చేస్తుంది ఈ సాయి భక్తులు మొత్తానికి సాయిబాబా శరీరం వదిలేసి సమాధి అయ్యాడటండి ఇతడు సమాధి ఎక్కడయ్యాడండి ఇతడు అనారోగ్య కారణాలతోటి రక్తం కక్కుకొని దగ్గి 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 చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇతడిని గుంట తీసి మహమ్మదీయుల పద్ధతిలో పూడ్చిపెట్టారు ఈ అల్లాగారు చివరలో ఎప్పుడో వచ్చి జడ్జిమెంట్ డే ఇచ్చేసి వీళ్ళందరికీ న్యాయము తీర్పు పెదరయ్యేలాగా చెప్పేంతవరకు కూడా ఈ సాయిబాబా ప్రేతాత్మ ఆ గుంటలో పూడ్చిపెట్టిన గుంటలో అలా నిద్రపోతూ ఉంటుంది మహది మహమ్మదీయ పద్ధతి ప్రకారం చెప్పాలంటే అదే మరి ఈయనేందో ఇక్కడ ఈ ప్రాణాలను అలా బ్రహ్మరంధ్రం ద్వారా ఛేదించి ఆకాశంలో ఇతడి పాంచభౌతిక శరీరం పంచభూతాల్లో కలిసిపోయి ఆ విధంగా ఇతడు సమాధి స్థితిలో అలాగ సమాధి అయిపోయినట్లుగా రాశారండి పాట ఈ పాట అయిపోయాకండి ఈ సాయిబాబా ప్రత్యక్షమయ్యి ఆ పిల్లలిద్దరితోటి కాషాయపు బురక కట్టేసి గోళీలు ఆడుతూ ఉంటాడు హిందువులు మోసం చేయడానికి కాకపోతే ఇలాంటి సీన్లు పెట్టేది అసలు సాయిబాబా ఏ రోజైనా కాషాయ వస్త్రం కట్టుకున్నాడో చెప్పండి ఇదండి సాయిబాబాకు సంబంధించిన వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇక్కడుండ హిందువులు ఈ సాయి పూజించడం మానేసి సనాతన ధర్మంలోని దేవీ దేవతలను ఆరాధిస్తూ సాంప్రదాయంగా పౌరుషంగా బతకాలని సంకల్పం చేసుకోండి కృష్ణార్పణం